హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. మనం చేయబోయే రెసిపీ వచ్చేసి స్వీట్, అంటే రోజ్ బ్రెడ్ పుడింగ్ స్వీట్ అండి. చాలా టేస్టీగా, సో చాలా సింపుల్గా అయిపోతుంది. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్లో కొద్దిగా పాలు తీసుకొని ఇందులో కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి 4 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని ఇందులో ఎటువంటి గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లో మనం ఉన్న పాలని కాచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని అందులో పాలు వేసుకోవాలి. ఇంకా 250 ml మిల్క్ అనేవి తీసుకుంటున్నాను. ఇవి బాగా కాచుకోవాలి. మనం పాలు అనేవి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 85 ml షుగర్ తీసుకోవాలి. కాతో పాలు షుగరు బాగా కరిగించుకొని పాలు బాగా కాచుకోవాలి. ఇలా మరుగుతున్న మిల్క్లోకి మనం కార్న్ఫ్లవరు ముందుగా మిక్స్ చేసుకున్నది వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు స్టాఫ్ చేసేసేయాలి. స్టాఫ్ చేసేసి దీన్ని ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి ఒక క్షణం. చూడండి, ఇలా రావాలి. ఇందులో కొద్దిగా ఇలాచి వేసుకోండి. ఇంకా దీన్ని చల్లారనివ్వాలి ఇలాచి వేసుకొని. చూసారుగా, ఇలానే దించుకోవాలి. ఇంకా తిక్కుగా అయితే అవనివ్వకూడదు. సో దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇంకా బ్రెడ్ కట్ చేసుకోవాలి. బ్రెడ్ సైడ్స్ కట్ చేసేసి ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకుని ఉంచుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు మనకి ఎలిజిబుల్గా ఉండే ఒక బౌల్ అనేది తీసుకోవాలి. తీసుకొని అందులోకి రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకోవాలి. బ్రెడ్ పీసెస్ కొద్దిగా సర్దుకోవాలి సరిపడే విధంగా. ఇప్పుడు మనం ఫస్ట్ క్రీమ్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని దీనిలో వేసుకోవాలి.
ఇక్కడ కోకోనట్ పొడి తీసుకోవాలి. ఇది హోమ్ మేడ్, కొన్నది కాదు. ఇందులో రోజ్ సిరప్ వేసుకొని కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకోవాలి రోజ్ సిరప్ వేసి. ఇప్పుడు దీనిపైన ఇట్లా వేసుకోవాలి. లైట్గా ఫుల్ లేయర్లో అయితే వేయవసరం లేదు, లైట్గా వేసుకుంటే చాలు. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు సిరప్ తీసుకోవాలి. ఇట్లా బాగా సర్దుకోవాలి ఫ్రెండ్స్. సో మనం బర్త్డేకి కేక్స్లా ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది ఇట్లా, లేదు నార్మల్గా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇట్లా చేసుకున్న బాగుంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో బాగుంటుంది చూడటానికైనా తినటానికైనా, చాలా అంటే చాలా బాగుంటుంది. కోకోనట్ లైట్గా ఇట్లా డైజెస్ట్ బిస్కెట్స్. స్వీట్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది, నో కుకింగ్ నో బేకింగ్, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు చూస్తుంటేనే ఇక్కడ అర్థమైపోతుంది కదా, చాలా సింపుల్. ఇప్పుడు దానిపైన క్రీమ్ వేసేసుకోవడమని, క్రీమ్ వేసుకొని వన్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా షేక్ చేయండి, ఎక్కడైనా ఖాళీలు ఉంటే అందులోకి ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం వన్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి వన్ నైట్ విడిచిపెట్టినాక తీసుకోవాలి. తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కోకోనట్ రోజ్ సిరప్ వేసుకున్నాం. కోకోనట్ అనేది ఇట్లా పెట్టుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది. సో మనం బర్త్డేకి కూడా ఇట్లా చేసుకోవచ్చు, నార్మల్ టైంలోనే కాదు, లేదు మనకి స్వీట్ తినాలనిపించేటప్పుడు కూడా ఎటువంటి కుకింగ్ లేకుండా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఏమో అటువంటి ఏ డౌట్స్ ఏం లేవు. సో ఎటువంటి ఫుడ్ కలర్స్ ఏం వాడలేదు కాబట్టి
చాలా బాగుంటుంది. మా వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎటువంటివైనా పర్వాలేదు, ఇట్లా పెట్టేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు తీసి చూపిస్తాను. ఒకటి, ఇప్పుడు ఒక్క పీస్ తీసుకొని ఫస్ట్ తీయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది, సో ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారుగా, ప్లేట్లోకి తీసుకుందాం. చాలా చాలా టేస్టీగా మన రోజ్ సిరప్ అండ్ బ్రెడ్ పుడింగ్ ప్రిపేర్ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.